స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్ర పోషించిన పాన్ ఇండియా మూవీ యశోద. దర్శకద్వయం హరి అండ్ హరీష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలడమే కాక టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్ కలెక్షన్స్ వసూళ్లకు ఎలాంటి ఠోకా లేకుండా దూసుకుపోతోంది. ఈ బజ్ కాస్త తగ్గగానే యశోద మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇక్కడే వచ్చింది అసలు చిక్కంత. ఇలాంటి సందర్భంలో యశోద మూవీకి కోర్టు నోటీసులు ఇచ్చింది. అసలు ఈ మూవీకి కోర్టు ఎందుకు నోటీసులు ఇచ్చింది అనే వివరాల్లోకి వెళ్తే, సరోగసీ కాన్సెప్ట్ తో రూపొందించిన యశోద మూవీలో ఇవా అనే సరోగసీ సెంటర్ ఉంటుంది. సినిమాలో చాలా కీలకమైన ఇవా హాస్పిటల్లోనే వాళ్ళు ఓ క్లైమ్ చేస్తూ ఉంటారు. దాన్ని హీరోయిన్ ఎలా బయట పెట్టింది, వారి ఆటలకు ఎలా అడ్డుకట్ట వేసిందని ఈ మూవీ ఫ్లాట్ పాయింట్. ఇక ఇంతవరకు ఓకే, ఇవా అనేది దర్శకుల క్రియేషన్ నుంచి పుట్టిన ఓ పేరు. అయితే నిజంగానే అదే పేరుతో హాస్పిటల్ ఉండడం కొత్త సమస్య వచ్చి పడింది మేకర్స్ కు. యశోద మూవీలో తమ హాస్పిటల్ పేరుని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని, అది తమ హాస్పిటల్ ప్రతిష్టకు భంగం కలిగించిందని సదరు హాస్పిటల్ యశోద మూవీపై కోర్టులో కేసు వేసింది. సినిమా ఇప్పటికే విడుదలైంది కాబట్టి యశోద చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయకూడదంటూ కోర్టు నోటీసులను జారీ చేసింది. మరి దీనిపై దర్శకులు నిర్మాత శివలింక కృష్ణప్రసాద్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. హాయ్, దిస్ ఈస్ యువర్ శ్రీవేణన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్. హాయ్ గైస్, దిస్ ఈస్ యువర్ SMS. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్.